నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి, అదేవిధంగా గత 10 సంవత్సరాలు తెలంగాణ డిజిటల్ మీడియాను అడ్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యమకారులపైన కావచ్చు, లేదంటే ప్రశ్నించే గొంతుకలపైన ఉక్కుపాదం మోపినటువంటి వ్యక్తి దిలీప్ కొనతం. నిన్న జైనూరుకు సంబంధించినటువంటి ఒక అత్యాచార ఘటనకు సంబంధించి ఆయనే తన తెలంగాణ స్క్రైబ్ అనేటువంటి ఒక ట్విట్టర్ హ్యాండిల్లో ఇష్టారీతిన కామెంట్ చేశాడు, ఇష్టారీతిన పోస్ట్ పెట్టాడని చెప్పేసి దాంతో నిన్న సీసీఎస్ పోలీసులు ఎంక్వైరీకి తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఎన్కే తీసుకెళ్ళడం జరిగింది. సో దానికి సంబంధించి నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక చాలా పెద్ద ఎత్తున ఈ ఎమర్జెన్సీ రోజులు వచ్చినాయి, ఇష్టారీతిన పాపం ప్రశ్నించే గొంతుకని తీసుకుపోయినరు అంటూ మాట్లాడుతూ ఉన్నారు. గత 10 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక నియంత పాలన కొనసాగుతూ ఉంటే, ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూస్ కావచ్చు, ఒకవైపు అనేక రకాల ఇష్యూస్ కొనసాగుతూ ఉంటే, ఆ ప్రభుత్వానికి తొత్తుగా పనిచేసినటువంటి ఈ వ్యక్తి, ప్రభుత్వ స్థానంలో ఉండి ఒక పార్టీ కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తి ప్రశ్నించే గొంతుక అంటూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కనబడతా ఉంది. ఆ వ్యక్తి దిలీప్ కొంతం ఎవరైతే ఉన్నారో కేటీఆర్కు బానిస, అలా నో డౌట్ అందరికి కూడా తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమకారులను అణచివేసినటువంటి వ్యక్తిగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తలే దిలీప్ కొంతం అరెస్ట్ పైన సంబరాలు చేసుకుంటా ఉన్నారు. దిలీప్ కొంతం 2023 డిసెంబర్ తర్వాత దిలీప్ కొంతం చేసినటువంటి అరాచకాల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అనేటువంటి కోణంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు దిలీప్ కొంతను సోషల్ మీడియా వేదికగా తూర్పారబట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ప్రశ్నించే గొంతుకైందట, అలాంటి వ్యక్తి ఏదో చేసిండు వీరుడు సూర్యుడు అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఆయనే మీకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆయనే తెలంగాణ ఉద్యమకారులను ఎదగనీయకుండా అనగదొక్కినటువంటి దుర్మార్గుడు ఎవరు? దిలీప్ కొంతం. ఆయన అరెస్ట్ పైన ఆయన ఏదో ప్రశ్నించే గొంతు కానీ ఏదో పొగుడుతూ ఉన్నట్టు తెలుస్తూ ఉంది. అంత సినిమా లేదు ఆయనకి, గుర్తుపెట్టుకోండి. ఆయనే సైలెంట్ కిల్లర్, మౌనంగా ఉంటూనే వెనకాల కుట్రలు కుతంత్రాలు అన్నిటితోటి కలగలిసినటువంటి వ్యక్తి దిలీప్ కొంతం. ముందు ప్రేమగా అసలు ఆయన మాట్లాడితే ఆయనంత అమాయకుడు, ఆయనంత మంచోడు ఎవరు లేరనుకుంటారు, కానీ ఆయన వెనకాల చేసేటువంటి కుట్రలు పండగలు ఉంటాయి ఇష్టమా? మామూలు కుట్రలు కావు అవి. అసలు అంత దారుణాతి ఒక సినిమాలో విలన్ చాలా మంచిగా నటిస్తాడు, కానీ వెనకాల చేసేటువంటి దుర్మార్గ పనులు చాలా ఉంటాయి కదా, సేమ్ డిట్టోకు డిట్టో దిలీప్ కొంతం. అలాంటి వ్యక్తి ఇంకొక విషయం కూడా చెప్పాలి మిత్రులారా, గత 10 సంవత్సరాల్లో ఇక్కడ చాలామంది చెప్తా ఉన్నారు ఎమర్జెన్సీ రోజులు వస్తూ ఉన్నాయి, అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాల గురించి మాట్లాడుతుంటే ఈ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కేటీఆర్ చెంచాలు ఎవరైతే ఉన్నారో మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం కనబడుతూ ఉంది. ఎందుకో నేను చెప్తా, 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలను కావచ్చు, బీజేపీ కార్యకర్తలను కావచ్చు, మాలాంటి ప్రశ్నించే గొంతుకలను తీసుకుపోయి ఇష్టారీతిన చిత్రహింసలు పెడితే కనీసం స్పందించినటువంటి దుర్మార్గుడు ఈ యొక్క దిలీప్ కొంతం. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు, ప్రశ్నించే గొంతుకల గురించి మాట్లాడుతూ ఉంటే నవ్వొస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల్లో మాలాంటి వ్యక్తులము అరెస్ట్ అయ్యి, మేమంతా ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమంలో ఆయన అప్పుడప్పుడు వచ్చేది, ఏం పెద్దగా ఆయన పాల్గొన్న సందర్భాలు లేవు, అది చాలా తక్కువ. ఏమనంటే తెలంగాణ మిషన్ తెలంగాణ అని చెప్పేసి ఒక వెబ్ పోర్టల్ పెట్టుకొని దాని ద్వారా ఆర్టికల్స్ రాసుకుంటున్నా, లేదంటే వాళ్ళు వీళ్ళు రాసినటువంటి ఆర్టికల్ అందులో పోస్ట్ చేసుకుని ఏదో తెలంగాణకు నేనేదో చేసిన, నేనేదో పొడిచిన అని మాట్లాడుకుంటూ ఒక శుద్ధపూస లెక్క మాట్లాడతాడు, శుద్ధపూస లెక్కలు మాట్లాడతాడు ఆయన. ఒకనొక సందర్భంలో నేను డేట్తో సహా చెప్తా, 6 జనవరి 2022 నాడు ఇది ఇలాంటి ఘటన కాకుండా సీసీఎస్ పోలీస్ కాకుండా కేసీఆర్కు తాబేదారుగా వ్యవహరించేటువంటి ఎస్ఓటి పోలీసులు, బాలనగర్ ఎస్ఓటి పోలీసులు, పేట్ బషీర్బాగ్ ఎస్ఓటి పోలీసులు ఎవరైతే ఈ కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన దగ్గర బంధువు ఎవరైతే ఉన్నారో, గోర సందీప్ రావుకు ఆయన కన్ఫర్ట్ ఐపీఎస్, అది కూడా అక్రమంగా వచ్చినట్టు కన్ఫర్ట్ ఐపీఎస్, ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్లో భాగంగా నన్ను నా మిత్రుడు శరత్ని అక్రమంగా పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి
అక్కడ నిర్బంధించి చిత్రహింసలు పెడుతుంటే మా ఉద్యమ సదస్సులు ఎవరైతున్నారో దిలీప్ కొంతకు ఫోన్ చేసి, అన్న ఇట్లా అవుతుంది సీన్ అన్న, మనంతా ఉద్యమకారులం కదా, కొంచెం మీరు చూడండి, ఆయనకు కనీసం మీరు ఏమైనా కేటీఆర్కో లేకపోతే వాళ్ళకి వీళ్ళకి చెప్పి అలాంటి పాప ఆయన నిర్బంధించారు, ఆయన కొడుతున్నారు, దయచేసి చేయకండి అంటే వాడు ఏమన్నా తెలుసా, ఏ వీనికి ఇట్లే కావాలి, ఏం కాదు, నువ్వు ఇన్వాల్వ్ కాకిలా, వాడు బాగా ఎక్స్ట్రాలు చేస్తాడు అనుకుంటూ మాట్లాడినటువంటి దుర్మార్గుడు ఈ దిలీప్ కొంతం. గత 10 ఏళ్లలో బీజేపీ కార్యకర్తలు ఖమ్మంలో సాయి అనేటువంటి వ్యక్తి నిర్బంధించి చేస్తే చంపిర్రు పోలీస్ స్టేషన్లో, జనగాంలో కార్యకర్తలు కొట్టిర్రు, తీన్మార్ మల్లన్న, రఘు, నేను, మహిపాల్ యాదవ్, శివరాం రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే వేలాది మందిని ప్రశ్నించే గొంతుకలు ఇక్కడ ఈ నియంతపాలను ప్రశ్నిస్తున్నటువంటి గతంలో కేసీఆర్ నియంతపాలను ప్రశ్నిస్తున్నటువంటి అందరినీ మీడియాని, డిజిటల్ మీ మాలాంటి వాళ్ళను, బీజేపీ కార్యకర్తలను, బీఆర్ఎస్ కార్యకర్తలను అందరినీ ఒక లిస్టు ప్రకారం లిస్టు పెట్టుకొని వీళ్ళందరూ టార్గెట్ చేయాలని చెప్పేసి కేటీఆర్కి అందించి ఒక్కొక్క నిర్బంధించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి దుర్మార్గుడు దిలీప్ కొంతం. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ అయితే ఏదో ఇదో మొత్తం ఆగమాగమైందన్నట్టు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ బిహేవ్ చేస్తూ ఉంది. సిగ్గుపడండి కొంచెమైనా. మీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కదా 2023 డిసెంబర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణం దిలీప్ కొంతమే, డీకే బోసు, బోసి డీకే అనుకుంటూ రాయలేదా మీరు? రాసిరు కదా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రాసిరు కదా. మరి 3 నెలల పాటు కానీ ఎటు పోయిండు, 3 నెలల తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ తెలంగాణ స్క్రైబ్ అనుకుంటా కొత్త కొత్త హ్యాండిల్ తీసుకొచ్చుకుంటా చేస్తూ ఉన్నాడు. ఇది కదా, ఇలాంటి విషయాలకు మనం ప్రశ్నించాలి కదా. గత 10 ఏళ్ళలో నువ్వు మాట్లాడలేదు, 10 ఏళ్ళలో ఈ అరాచక పాలనకి, నియంత పాలనకి, వాటి యొక్క నాయకులకు తొత్తుగా వ్యవహరించినటువంటి వీడు ఈరోజు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వలిస్తున్న కనబడతా ఉంది. కొంచెమైనా సిగ్గుపడండి. దిలీప్ కొంతమంది సపోర్ట్ చేసే వాళ్ళంతా కూడా నిన్న ఏం పెట్టిండు ట్విట్టర్లో, నిన్న రిలీజ్ అయిన తర్వాత ఇగో ఈ ట్విట్టర్లో పెట్టిండు, ఇది ఇప్పుడే ఇంటికి చేరాను, మీ అందరి పోరాటం వల్ల ఈ ముక్తి లభించింది, నా పైన పెట్టిన అక్రమ కేసును, అక్రమ నిర్బంధం మీద స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రివర్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్, హరీష్, సింగిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులను కూడా అందరి పేర్లు పెట్టి ఇంకా వివిధ రూపాల్లో స్పందించిన అనేక నాయకులు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నా తెలంగాణ బలగం ఎంత పెద్దదో ఇవాళ మరోసారి అర్థమైంది. నా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఆత్మబంధులకు, బంధుమిత్రులకు, శ్రేయభిలాషులకు అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ చూడండి, స్పందించింది బీఆర్ఎస్ నాయకులు. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి కూడా తెలంగాణ అనేటువంటి ఒక సెంటిమెంట్ను అస్త్రంగా తీసుకుంటారు. అక్రమ కేసులకు, నిర్బంధాలకు బెదిరేది లేదు, తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ పోరు ఆపేది లేదు, జై తెలంగాణ, దీనికి బీఆర్ఎస్ పార్టీకి జత ఇస్తారు. అసలు డిఆర్ఎస్ ఉన్నప్పుడు మీరు అంటే ఇది బాగుండేది, కానీ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత మీకు తెలంగాణకి ఏం సంబంధం అవుతుంది అని క్లియర్గా తెలుస్తూ ఉంది. ప్రతిదానికి పనిచే విలువ అంటే ఇలా సపోర్ట్ చేసింది ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పైనుంచి ఆర్డర్ వస్తే కింద అంతా కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు, దానిలో వేరే అది లేదు, అందులో వేరే కోణం లేదు. సో బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా తప్ప ప్రజలెవరు కూడా ఈయన అరెస్ట్ మీద స్పందించలేదు, ఆయన చెప్పుకున్నాడు అవును కదా. ఇక దానికి తెలంగాణ ఈ బెదిరింపులకు, అక్రమస్తుకు బెదిరేయలేదంటే గత 10 ఏళ్లలో మీరు ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, మేము బెదిరినామా? తాట తాట తీస్తే అధికారం పోయింది బిడ్డ, గుర్తుపెట్టుకో. ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు అక్రమ కేసులు, నిర్బంధాల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సిగ్గుపడాలి కొంచెమైనా, సిగ్గు శరం లేకుండా గత 10 ఏళ్ళలో ఇవే అక్రమ కేసులు, అక్రమ నిర్బంధాలు, టార్చర్లు, థర్డ్ డిగ్రీ పెట్టుకుంటా పనిచేసినటువంటి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. మీ బతుకులు, మీ కథ సిగ్గు శరం లేదు ఇంతంతా కూడా. గతంలో మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఇప్పుడు వచ్చి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. చెప్తున్నాను కదా, దిలీప్ కొంతం అనేటువంటి ఈ వ్యక్తి పాము కొరల్లో విషం కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి, పాము కొరల్లో విషం కన్నా ప్రమాదకరమైనడు. చూడడానికి శుద్ధ పూస లెక్క, అమాయకుని లెక్క, నేనే మంచోడిని ఈ తెలంగాణలో, నాకంటే మంచోడు ఎవడు లేడు అనుకుంటూ శుద్ధ పూస మాటలు చెప్పి వెనకాల గోతులు తవ్వేటువంటి గుంటనక్క దిలీప్ కొంతం వ్యక్తి. ఎంతమంది బలైనరు, ఈవెన్ తన సహచరుడైనటువంటి ఉద్యమకారుడైనటువంటి రమేష్ ఆకులు అని చెప్పేసి ఐటీ డైరెక్టర్గా ఉండే ఆయన ఐటీ డైరెక్టర్ పదవి పోవడం కూడా ఈయన పైన కుట్ర పన్ని. ఈయన ఉంటే, రమేష్ ఆకులు అనేటువంటి వ్యక్తి ఉంటే, ఐటీ డైరెక్టర్గా ఉంటే కేటీఆర్ దగ్గర నాది చెల్లదు, అందుకే కుట్రలు కుతంత్రాలతోటి నికార్సైనటువంటి ఉద్యమకారుడు రమేష్ ఆకులను అక్రమంగా
ఆయన పైన ఆరోపణలు, అక్రమ ఆరోపణలు చేపించి ఇష్టారీతిన కేటీఆర్కి ఫిర్యాదు చేపించి ఆ పదవి నుంచి తొలగింపజేయడానికి మెయిన్ కారణం దిలీప్ కొంతమే. ఈయన అడిగితే ఆ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న సోషల్ మీడియా కార్యకర్తలు అయితే తెలుస్తాయి, వేరే వాళ్ళని అవసరం లేదు, బయట వాళ్ళను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో, బీజేపీ కార్యకర్తలో, లేదు మాలాంటి వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు. బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వ్యారియర్స్లో కొంతమందిని అడిగితే వాళ్ళే చెప్తారు ఈయన అరాచకాల గురించి, ఏ విధంగా నటిస్తాడు, ఏ విధంగా వెనకాల గోతిస్తాడు అని చెప్పేసి అందరికి కూడా తెలుసు. ఈయన గురించి ఆర్ఎస్పి దాసోశ్రావు అన్న అందరు పోతా ఉన్నారు, వాళ్ళకు కూడా తెలుసు. ఎందుకంటే కేటీఆర్ చెప్పిండు పోవాలి కాబట్టి పోయారు, ఎందుకంటే కేటీఆర్ లేడు, ఇది కేటీఆర్ గ్యాంగు. కేటీఆర్ దయచేసి గుర్తుపెట్టుకోను ఇలాంటి ఈ ఏది బయటికి మంచిగా నటించే వాళ్ళని లోపల కుట్ర వెనకాల కుట్రలు చేసే వాళ్ళని నీ వెనకాల పెట్టుకుంటే నీ భవిష్యత్తు ఆగమవుతుంది. డిజిటల్ మీడియా నువ్వు అడ్డు పెట్టుకొని ఎంత అరాచకాలు చేయాలో అంత అరాచకాలు చేసిండు, చాలా రకాల అరాచకాలు చేసిండు, చాలా రకాల అవినీతి చేసిండు, అవన్నీ కూడా బయటకు వస్తాయి. తొందర ఏమీ లేదు, తొందర ఏమీ లేదు దిలీప్ కొంతం, అన్నీ వస్తాయి బయటకు వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి, దిలీప్ కొంతం నువ్వు ఇట్లా ఇష్టం వచ్చినట్టు ఏదో పోయింది, ప్రజాస్వామ్యం పోయింది, అది పోయింది, ఇది పోయింది మాట్లాడుతూ ఉంటే మాలాంటి వాళ్ళం కౌంటర్ చేయడానికి రెడీగా ఉన్నాం. గుర్తుపెట్టుకో, గత 10 సంవత్సరాల్లో మేము ఫేస్ చేసినటువంటి అదే నిజంగా గత 10 సంవత్సరాల్లో మీరు నీతిగా నిజాయితీగా ఇలాంటి మాలాంటి వాళ్ళపైన అక్రమ కేసులు పెట్టకుండా, చిత్రహింసలు పెట్టకుండా ఉండుంటే మేము ఈరోజు నీకు మద్దతుగా మాట్లాడాలి. కానీ గత 10 ఏళ్ళలో మీరు చేయండి, ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎట్లా? గత 10 ఏళ్ళలో మాలాంటి వాళ్ళను అక్రమ నిర్బంధం చేయడానికి ప్రయత్నిస్తాం చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నీలాంటి వాళ్ళను ఖచ్చితంగా నిలదీస్తాం. ఎందుకంటే గత 10 ఏళ్ళు నువ్వు చేసిన పని అదే కదా, మళ్ళీ దాని గురించి నువ్వు వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్లా? నమస్తే తెలంగాణ ఏమంటారు రేపాలన? ఒకసారి చూడండి నమస్తే తెలంగాణ ఎట్లుందో ఇలా కథ. సర్కారు వెనకడుగు కొనతో విడుదలట, సర్కారు వెనకడుగు ఈయనను కొనతో విడుదలట, సిగ్గుండాలి. డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉదయం నుంచి ఇంటి నుంచి సీసీఎస్కు తరలింపు, 8 గంటల పాటు విచారణ. తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత రాలేదండి, కేవలం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రమే వ్యతిరేకత చెప్ప తెలంగాణ నుంచి వ్యతిరేకత రాలేదు. తరలి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు, తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత, మరి తరలి వచ్చిన తెలంగాణ ప్రజలంటే బాగుండు కదా, బీఆర్ఎస్ నాయకులు ఎదుగన్నారు వీళ్ళు. ఇది వీళ్ళ యొక్క అసలు రూపం. ఏ ఆధారాలతో పట్టుకెళ్ళిన నిలిత సమాధానం చెప్పిన పోలీసులు అక్రమ కేసులు దిలీప్ రాడ చేశారంటూ ప్రచారం, రోజంతా హైడ్రామా. వ్యతిరేకతతో దిగి వచ్చిన సర్కారు చివరికి 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి విడుదల అంటూ చూస్తా ఉన్నాం. సో తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్, మాజీ డైరెక్టర్, తెలంగాణ వాది అట గొనతం దిలీప్ను గురువారం అక్రమ. వాస్తవంగా ఈయనే ఎంత గురువును మించిన శిష్యుడు అంటూ చూసినా, గురువునే తన్ని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసేటువంటి వాడు ఈయన. ఎవరు గురువు తెలుసుకోండి క్లియర్గా, ఈయన ఒక గురువు ఉంటాడు ఈయనకి. నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు రాత్రి పొద్దుపోయాక 41 సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చి విడిచిపెట్టారు. అంతకుముందు పెద్ద హైడ్రామా నడిచింది. దిలీప్ నాదుపులోకి తీసుకున్న పోలీసులు బషీర్బాగులోని సీసీఎస్ భవన్లో నిర్బంధించారు ఆయన కుటుంబ సభ్యుల ద్వారా. ఇంకా నయం సీసీఎస్ పోలీస్ స్టేషన్ మాత్రమే తీసుకెళ్లడం జరిగింది. ఎస్ఓటీ తీసుకెళ్లే టాస్క్ ఫోర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వం కొంత ప్రజాస్వామ్య విలువలు కలిగింది కాబట్టి ఎక్కడ తీసుకోపోలేదు. నిజంగా వేరే అయితే ఆ పొజిషన్లో నేను ఉంటే టాస్క్ ఫోర్స్కో లేకపోతే ఎస్ఓటీకో తీసుకుపోయి ముడ్డంతా వాళ్ళు కొట్టుటని నేను అదే ఇష్టం ఇనికి, ఎందుకంటే మీకు ఆ ట్రీట్మెంట్ కావాలి ఇనికి. కుటుంబ సభ్యుల ద్వారా విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, పెద్ద సురేష్, దాసశ్రవణ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ వీళ్ళందరూ వెళ్ళినారు. దిలీప్ను ఎందుకు నిర్బంధించారో ప్రశ్నించారు. పోలీసుల నుంచి సరైన సమాధానం రాకపోగా, ఈ పోలీసు ఎందుకు రాదు సమాధానం? ఖచ్చితంగా వస్తుంది. అక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది, దాని మీద మాట్లాడుతున్నారు, దాని మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడతా ఉంటే ఎందుకు వచ్చేస్తారు? నిరంకుశత్వానికి నిదర్శనం అన్నమాట వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఈ దిలీప్ కొంత అరెస్ట్ మీద. కాంగ్రెస్తో తెలంగాణ ఆగమాట, ఎమర్జెన్సీ రోజు గుర్తొస్తున్నాయట. ఎవరైనా దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు మీకు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వకపోతే మీరు పార్టీ మారుతాం అనుకో, నిజం కదా? మీరు ఇబ్బంది పడుతున్నది, మీరు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేసింది, ఆఫ్లైన్లో కామెంట్ చేసి, నిజం కదా? ఎంతమందితో మీరు మొరబెట్టుకోలేదు? మీరు ఇప్పుడు వచ్చి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతూ ఉన్నారా? దిలీప్ అరెస్ట్ అక్రమం, మరి గతంలో మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు, ఇప్పుడు వచ్చేందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారం, అంతే కదా? ఇదే తీరు కనుక గతంలో మాలా సరే పార్టీ కార్యకర్తలు అంటే ఓకే, ఈయన దిలీప్ కొంతం అనేవాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరికీ తెలుసు,
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కేటీఆర్ చెంచా అని అందరికీ తెలుసు. మరి గతంలో మాలాంటి వాళ్ళము జర్నలిస్టులుగా ఉన్నాము, అదేవిధంగా ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళము, మమ్మల్ని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇదే దేవిప్రసాద్ మాట్లాడలేదు, ఇదే నిరంజన్ రెడ్డి మాట్లాడలేదు, ఇదే హరీశ్రావు మాట్లాడలేదు, ఇదే పల్లె రవికుమార్ మాట్లాడలేదు, ఇదే దూదిమెట్ల బాలరాజు మాట్లాడలేదు, ఇదే అనిల్ ఎన్ఆర్ఐ మాట్లాడలేదు, ఇదే పడాల సతీష్ మాట్లాడలేదు. మీరు మాట్లాడు ఆనాడు మాట్లాడి ఇప్పుడు కూడా మాట్లాడుంటే నిజంగా మీ యొక్క వ్యాఖ్యలకు నిజంగా కట్టుబడి సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ ఆనాడు అక్రమ నిర్బంధాలను, ఆ అరాచకాలను, మాలాంటి వాళ్ళను థర్డ్ డిగ్రీ, మాలాంటి వాళ్ళపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించడానికి మూల కారణము దిలీప్ కొంతం అనేటువంటి దుర్మార్గుడు. ఎస్, ఆ టైంలో అలా నాలాంటి నాకునే కాదు, బీజేపీ కార్యకర్తలు, చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు, కొంతమంది కార్యకర్తలు కూడా ఈరోజు థర్డ్ డిగ్రీ భరించలేక చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వాటికి ఎవరు కారణం చెప్తే ఖమ్మంలో సాయి అనేటువంటి బీజేపీ కార్యకర్త చనిపోలేదా? ఈ బీఆర్ఎస్ పార్టీ యొక్క వాళ్ళ అరాచకాలు భరించలేక, పోలీస్ స్టేషన్లో నిర్బంధాలు భరించలేక చనిపోలేదా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కార్యకర్త? దాని గురించి చేసామని చెప్తారు. వీరికి ఏమైంది? తీసుకుపోయినారు, ఒక కేసు మీద తీసుకుపోయారు, విచారించి పంపారు, దాని కాట ఏదో అయిపోయింది, ఏదో అయిపోయింది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏ తప్పేమి లేదండి. దిలీప్ కొంతం అనేవాడు దుష్ప్రచారాలు చేయడంలో, దుర్మార్గంగా వ్యవహరించడంలో, అసత్య ప్రచారాలు చేయడంలో దిట్ట. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం, మా అధికారం పోయింది కదా, నా సంపాదన పోయింది కదా, నా అక్రమ సంపాదన పోయింది కదా అని ఇప్పుడు పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా సరే మనం అస్థిర పరిచయాలనేటువంటి ఒక దురుద్దేశంతో అసత్య ప్రచారాలు చేస్తూ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి దొంగల్లో మెయిన్ దొంగ దిలీప్ కొంతం. ఇక ఈయన గురించి ఎక్కువ మాట్లాడుతూ మంచిది కాదు కాబట్టి దయచేసి ఎక్కువ మాట్లాడదు, అవసరం లేదు ఆయన గురించి మాట్లాడు. కానీ చెప్పాలి, ఇది చెప్పకపోతే తెలంగాణ సమాజానికి అర్థం కాదు. దిలీప్ కొంతం అనేవాడు ఒక దొంగ. ఎస్, పాము కొరల్లో విషం కన్నా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి దిలీప్ కొంతము.